ఈ కాల్మనీ ఉదంతాల్లో అప్పుల ఉదంతాల్లో బలి విచిత్రం ఉంటుంది ఏంటంటే అప్పు కావాలన్నప్పుడేమో బతినిలాడుతూ ఉంటారు బాబా ప్లీజ్ 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 నాకు కొంచెం ఇది చెయ్యండి అది కావాలి లేకపోతే ఇంట్లో అట్లా అయిపోతున్నారు చచ్చిపోతున్నారు బతికేస్తాం కొంచెం ఇవ్వండి ఇట్లాగ డబ్బులు ఇచ్చిన తర్వాత తప్పించుకునేటప్పుడు మాత్రం కాల్మనీ కేసులు వస్తాయి ఇప్పుడు బ్యాంకు లోన్స్ బోల్డ్ వస్తున్నాయి బోల్డ్ అనే రకాలైనటువంటి అప్పులు వస్తున్నా కూడా కాల్మనీ కేసులు ఎందుకు వస్తున్నాయి అయినా సరే డబ్బులు ఏదో ఒక విధంగా అప్పులు తీసుకోవడంలో వస్తుంటాయి డబ్బులు కట్టాల్సి వచ్చేటప్పటికి వాళ్ళ మీదనే కేసులు పెట్టండి అన్నటువంటి కోణం నడుస్తుంది సరే ఇప్పుడు ఇంకొకటి ఏంటయ్య అంటే ఇవా ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజమండ్రి సిటీ అధ్యక్షుడిగా మొన్ననే సెలెక్ట్ అయిన మాజీ ఎంపీ మార్గాని భరత్ అనుచరుడట రాజమండ్రి కార్మిక నాయకుడట శ్రీనివాస్ ఇతని కొడుకు మూడు లక్షల రూపాయలు అప్పు తీసుకున్నట మూడున్నర లక్షలు విజయవాడకి చెందిన యాంకర్ కావ్య దగ్గర ఆ డబ్బులు ఇవ్వమంటే ఎప్పటికప్పుడు దబాయింపు దంద చివరికి వాళ్ళు అమ్మాయి తన తండ్రితో కలిసి వెళ్తే దాడి చేసినటువంటి ఉదంతం ఇప్పుడు కనబడుతుంది అంటే అప్పు తీసుకుని తని పంపిస్తారన్నమాట అంటే ఇది ఎలాంటి నీచమైనటువంటి పరిస్థితి అనేది అర్థం కాదు